హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం ప్రశ్న పదాల గురించి తెలుసుకుందాం ప్రశ్న పదాలు అంటే ఏమిటి వీటిని హిందీలో ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం ప్రశ్న పదాలు అంటే ఏంటంటే మనకు తెలియని వాటి గురించి మనం ఒక ప్రశ్న రూపంలో అడిగి తెలుసుకుంటాం కదండి వాటిని ప్రశ్న పదాలు అంటారనమాట ఓకేనా ఇవి తెలుగులో అయితే మనకి ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఎక్కడ ఎంత ఇలా ఉంటాయి కదండీ ఇవన్నీ కూడా తెలుగులో మనకి ప్రశ్న పదాలు అయితే హిందీలో వీటిని వేరేగా పిలుస్తారనమాట ఓకేనా హిందీలో వీటిని వేరే రకంగా పిలుస్తారు అయితే వాటికి ఎలాంటి అర్థాలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు చూడండి ఫస్ట్ క్యా క్యా అంటే ఏమిటి అని అర్థం వస్తుందండి క్యా అంటే ఏమిటి అని అర్థం వస్తుంది హిందీలో అలాగే క్యో క్యూ అంటే ఎందుకు క్యూ అంటే ఎందుకు కబ్ కబ్ అంటే ఎప్పుడు కబ్ అంటే ఎప్పుడు ఇలా మనం ఈ పదాలకి హిందీలో ఏమంటారో తెలుసుకున్న తర్వాత మనం వీటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుందాం ఇలా చెప్పుకోవడం వల్ల మీకు ఏ పదాలని ఎక్కడ ఉపయోగించాలో క్లియర్గా అర్థమవుతుంది సరేనండి చూడండి ఒకసారి క్యా అంటే ఏమిటి క్యూ అంటే ఎందుకు కబ్ అంటే ఎప్పుడు కహ అంటే ఎక్కడ కహ అంటే ఏంటండి ఎక్కడ అలాగే కైసే కైసే అంటే ఎలా కైసే అంటే ఎలా కిత్నా అంటే ఎంత కిత్నా అంటే ఎంత కిత్నా లోగ్ అంటే ఎంతమంది కిత్నా లోగ్ అంటే ఎంతమంది కిత్నా అంటే ఎంత అని అర్థం వస్తుంది ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి క్యా అంటే ఏం చెప్పుకున్నావు ఏమిటి క్యూ అంటే ఎందుకు కబ్ అంటే ఎప్పుడు కహ అంటే ఎక్కడ కైసే అంటే ఎలా కిత్నా అంటే ఎంత కిత్నా లోగ్ అంటే ఎంతమంది అని అర్థాలు వస్తాయండి అలాగే ఇంకొన్ని కూడా పదాలు ఉన్నాయి కౌన్ అంటే ఎవరు కౌన్ అంటే ఎవరు కిస్కా అంటే ఎవరికి లేదా ఎవరి యొక్క అని అర్థం వస్తుంది కిస్కా అంటే ఎవరి లేదా ఎవరి యొక్క అని అర్థం వస్తుంది అనమాట నెక్స్ట్ కిస్కో కిస్కో అంటే ఎవరికి ఎవరిని అని అర్థం వస్తుంది అనమాట కిస్కో అంటే ఎవరిని లేదా ఎవరికి అని అర్థం వస్తుంది కిస్మే కిస్మే అంటే ఎందులో ఎందులో కిస్మే అని పిలుస్తారు నెక్స్ట్ కిస్సే కిస్సే అంటే ఎవరి నుండి కిస్సే అంటే ఎవరి నుండి అని అర్థం వస్తుందండి తర్వాత కితనే బార్ కిత్తనే బార్ అంటే ఎన్నిసార్లు కిత్తనే బార్ అంటే ఎన్నిసార్లు ఇక్కడ మనం చెప్పుకున్నాం కితనా అంటే ఎంత కితనే అంటే ఎన్ని అక్కడ చూసారా నాకి నేకి ఒక అర్థం మారిపోయింది కితనా కితనా అంటే ఎంత కితనే అంటే ఎన్ని ఓకేనా అక్కడ కితనా లో అంటే ఎంత మంది అని అర్థం వచ్చింది ఇక్కడ కితనే బార్ అంటే ఎన్నిసార్లు అని అర్థం వస్తుంది అన్నమాట నెక్స్ట్ కహా తక్ కహాతక్ అంటే ఎక్కడ వరకు అని అర్థం కహా అంటే ఎక్కడ అని చెప్పుకున్నాం కదా తక్ అంటే వరకు అని అర్థం వస్తుంది అనమాట పూర్తిగా కహాతక్ కహా తక్ తక అంటే ఎక్కడ వరకు అని అర్థం వస్తుంది నెక్స్ట్ కప్ తక్ కప్ త్ కబ్ అంటే ఎప్పుడు కబ కబ అని చెప్పుకున్నాం కదా తక్ అంటే వరకు కప్ తక్ అంటే ఎక్ ఎప్పటి వరకు కప్ తక్ అంటే ఏంటంటే ఎప్పటి వరకు అని అర్థం వస్తుంది ఇవి మనకి ప్రశ్న పదాలుగా పిలుస్తారు వీటిని హిందీలో కూడా ఏమంటారో మనం ఇప్పుడు తెలుసుకున్నాం ఒక్కసారి మళ్ళీ ఇవన్నీ రివిజన్ చేసిన తర్వాత మనం ఈ పదాలను ఉపయోగించి హిందీలో ఎలా మాట్లాడాలి ఒక ప్రశ్న అడగాలంటే అక్కడ ఏ పదాన్ని ఉపయోగించాలో తెలుసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇప్పుడు చెప్పుకుందాం సరేనా ఒకసారి ఇవి రివిజన్ చేద్దాం క్యా అంటే ఏంటండి ఏమిటి క్యూ అంటే ఎందుకు కబ్ అంటే ఎప్పుడు కహ అంటే ఎక్కడా కైసే అంటే ఎలా కిత్నా అంటే ఎంత లోగ్ అంటే ఎంతమంది ఓకేనా నెక్స్ట్ కౌన్ అంటే ఎవరు కిస్కా అంటే ఎవరి ఎవరి యొక్క ఎవరి అని అర్థం వస్తుంది ఎవరి యొక్క అని అర్థం వస్తుందండి కిస్కా కిస్కో కిస్కో అంటే ఎవరిని ఎవరికి అని అర్థం వస్తుంది కిస్మో అంటే ఎవరిని ఎవరికి అని అర్థం వస్తుంది అనమాట కిస్మే మే అంటే ఎందులో కిస్మే అంటే ఎందులో కిస్సే కిస్ సే అంటే ఎవరి నుండి అక్కడ సే అంటే నుండి అని అర్థం వస్తుంది అనమాట కిస్సే అంటే ఎవరి నుండి కితనే బార్ కితనే బార్ ఎన్నిసార్లు అక్కడ కితనే వస్తుంది కితనా అయితే ఎంత అయిపోతుంది కితనే అంటే ఎనీ బార్ అంటే సార్లు కితనే బార్ అంటే ఎన్ని సార్లు కహతక్ అంటే ఎక్కడ వరకు కహతక్ అంటే ఎక్కడ వరకు కప్తక్ అంటే ఎప్పటి వరకు కప్తక్ అంటే ఇప్పుడు వరకు అని అర్థం వస్తుందండి ఇవి పదాలు ఇప్పుడు వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ గురించి మనం చెప్పుకుందాం ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఈ ఎగ్జాంపుల్స్ చూసే ముందు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది ఏంటంటే హిందీ మాట్లాడడం అనేది చాలా కష్టమైన విషయం ఏమీ కాదు హిందీ మాట్లాడడం చాలా సింపుల్ అనమాట అది ఎలా అంటే మీరు తెలుగులో మాట్లాడగలరు కదా మీరు తెలుగులో ఏదైతే మాట్లాడాలి అనుకుంటున్నారో ఆ భావాన్నే హిందీలో మీరు యాజ్ ఇట్ టీజ్గా చెప్పొచ్చు అనమాట అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ మీరు తెలుగులో ఏవైతే పదాలు ఉపయోగిస్తారో ఆ పదాలని హిందీలో ఏమంటారో తెలుసుకోవాలి తెలుసుకొని యాజ్ ఇట్ ఈజ్గా అదే పదాలని ఉపయోగించి మనం చాలా ఈజీగా హిందీలో మాట్లాడవచ్చు అన్నమాట ఓకేనా దీనికోసం మీరు చాలా కష్టపడిపోవాల్సిన అవసరం లేదు కొంచెం టెక్నికల్గా ఆలోచిస్తే చాలా ఈజీ అవుతుందండి ఓకే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టార్ట్ చేద్దాం ఈ పదాలకి ఎగ్జాంపుల్స్ ఎలా అంటే ఒక చిన్న స్టోరీ లాగా చెప్పుకుందాం అది ఏంటంటే మీరు ఒక సినిమా థియేటర్లో పని చేస్తున్నారు అనుకుందాం ఒక వ్యక్తి సినిమా థియేటర్ బయట నుంచి అంటే అతను అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ అనుకుందాం అతను చాలా అనుమానంగా చూస్తున్నాడు థియేటర్ పైనుంచి బయట నుంచి ఓకేనా థియేటర్ బయట నుంచి చాలా అనుమానంగా అలా చూస్తున్నాడు మీరు ఆ వ్యక్తిని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుందాం అయితే మీరు ఇంకా ఆపుకోలేక అతన్ని అడగాలనుకుంటున్నారు అసలు నీ పేరేంటి నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు ఎప్పుడు వచ్చావు ఎందుకు ఇలా చేస్తున్నావు మూవీకి వెళ్తావా లేదా అని చెప్పి మీరు అతన్ని క్వశ్చన్స్ వేస్తారనమాట ఈ క్వశ్చన్ పదాలన్నీ ఈ ప్రశ్న పదాలన్నీ కూడా ఆ వ్యక్తితో మీరు మాట్లాడితే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఫస్ట్ మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన వెంటనే ఫస్ట్ ఏమని అడుగుతారంటే నీ పేరేంటని అడుగుతారు కదా అప్పుడు ఆప్కా క నామ్ క్యాహాయ్ అనాలన్నమాట ఆప్కా క నామ్ క్యాహే ఇక్కడ చూడండి మనం ఎదుటివారితో అందులోనూ మనకు తెలియని వారితో మాట్లాడేటప్పుడు మనం ఆప్ అనే పదాన్ని ఉపయోగిస్తే అది చాలా గౌరవంగా ఉంటుంది అనమాట ఇక్కడ ఆప్ తుమ్ తు అనే మూడు పదాలు ఉన్నాయి ఆప్ అంటే తమరు ఇది ఒక రెస్పెక్ట్బుల్ వర్డ్ తర్వాత తుమ్ ఈ తుమ్ అనే పదాన్ని ఎప్పుడు ఉపయోగించాలంటే మనకు తెలిసిన వాళ్ళు మనతో సమానమైన వయసు కలిగిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఈ తుమ్ అనే పదాన్ని ఉపయోగించవచ్చు అలాగే తూ తు అంటే నువ్వు అంటే మన ఏజ్ గ్రూప్ వాళ్ళు అంతకన్నా తక్కువ గ్రూప్ వాళ్ళు మనకు చాలా క్లోజ్గా ఉండే వాళ్ళతో ఈ తు అనే పదాన్ని ఉపయోగించవచ్చు సరేనా ఈ తు అనే పదాన్ని ఎక్కువ వరకు ఉపయోగించకపోవడం మంచిది మనం ఎవరితో అయినా కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆప్ అనే పదాన్ని ఉపయోగిస్తే అది వాళ్ళు కొంచెం రెస్పెక్ట్గా తీసుకుంటారు అనమాట కాబట్టి ఇక్కడ మనం ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఆప్కా నామ్ క్యాహాయ్ అని అడగాలి లేదంటే తుమ్హారా నామ్ క్యాహాయ్ అనాలి ఆప్కా నామ్ క్యాహాయ్ అంటే మీ యొక్క పేరు ఏమిటి అని అర్థం వస్తుంది అనమాట ఇక్కడ క్యా అనే పదం ఉపయోగించబడింది కదండి క్యా అంటే ఏమిటి అని అర్థం వస్తుంది సరేనా తర్వాత ఆప్ ఇదర్ క్యూ దేక్రహ హై ఆప్ ఇదర్ క్యూ హై అంటే మీరు ఇక్కడ ఎందుకు చూస్తున్నారు లేదంటే ఆప్ ఇదర్ క్యూ కడాహాయ్ ఆప్ ఇదర్ క్యూ కడాహాయ్ అంటే మీరు ఇక్కడ ఎందుకు నిల్చున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ క్యూ అనే పదం కవర్ అయింది కదా ఇక్కడ క్యూ అనే పదం అనేది కవర్ అయింది ఆప్ అంటే మీరు ఇదర్ అంటే ఇక్కడ క్యూ అంటే ఎందుకు కడాహాయ్ అంటే నిల్చొని ఉన్నారు కడా అంటే నిల్చొని ఉన్నారు చూసారా మనం తెలుగులో యాజ్టీజ్గా ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్నే హిందీలో కన్వర్ట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇంగ్లీష్ లాగా మనం తెలుగులో ఒకట ఒక పదాన్ని ఇంగ్లీష్లో మనం రివర్స్లో మాట్లాడవలసి వస్తుందనమాట అలా కాకుండా హిందీలో యాజటీస్గా మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో దాన్ని పదాన్ని హిందీలో మార్చి మాట్లాడడం వల్ల అది ఒక వాక్యం అనేది కంప్లీట్ అవుతుందనమాట ఆప్ ఇదర్ క్యూ హై అంటే మీరు ఇక్కడ ఎందుకు నిల్చొని ఉన్నారు అని మనం అడుగుతున్నాం ఓకే తర్వాత ఎప్పుడు అనే పదాన్ని ఉపయోగించాలి ఈ ఎప్పుడు అనే పదాన్ని ఉపయోగించాలి అంటే ఆప్ ఇదర్ కబ్ ఆయా హాయ్ ఆప్ ఇదర్ కబ్ ఆయా హాయ్ అంటే మీరు ఎక్కడికి ఎప్పుడు వచ్చారు ఆప్ అంటే మీరు ఇదర్ ఎక్కడికి కబ్ ఎప్పుడు ఆయా హాయ్ అంటే వచ్చారు ఆప్ ఇదర్ కబ్ ఆయా హై అంటే మీరు ఎక్కడికి ఎప్పుడు వచ్చారు అని అర్థం వస్తుందండి ఓకే తర్వాత ఆప్కో కహా హై ఆప్కో కహా జానా హై అంటే మీకు మీరు ఎక్కడికి వెళ్ళాలి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నాం అనమాట అతన్ని మీరు ఎక్కడికి వెళ్ళాలి ఆప్ ఆప్కో కహా జానాహ మీకు లేదంటే ఆప్ కహ జానా హ అని కూడా అనొచ్చు అనమాట మీరు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారు అని మనం అడుగుతున్నాం ఇవన్నీ కూడా ప్రశ్న పదాలు ఇక్కడ కహ అనే పదాన్ని కవర్ చేశాం ఇప్పుడు ఒకసారి రిపీట్ చేయండి ఆప్ నామ్ క్యా హె అంటే మీ యొక్క పేరు ఏమిటి అక్కడ క్యా అనే పదం ఉపయోగించబడింది అంటే ఏమిటి అనే మనం అడగాలనుకునేటప్పుడు క్యా అనే పదాన్ని ఉపయోగిస్తాం తర్వాత ఆప్ ఇదర్ క్యూ కడా అంటే మీరు ఇక్కడ ఎందుకు నిల్చొని ఉన్నారు అక్కడ క్యూ అనే పదాన్ని ఉపయోగించాం ఆప్ ఇదర్ కబ్ ఆయా అంటే మీరు ఎక్కడికి ఎప్పుడు వచ్చారు అని అడిగేటప్పుడు కబ్ అనే పదాన్ని ఉపయోగిస్తాం తర్వాత ఆప్కో కహా జానా హా అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అనే పదాలు అనే వాక్యంలో కహ అనే పదాన్ని ఉపయోగించాం సరేనండి ఎలా కొన్ని పదాలు అనేవి మనం తెలుసుకున్నాం తర్వాత ఆపు కైసే హాయ్ అంటే మీరు ఎలా ఉన్నారు మీ హెల్త్ ఎలా ఉంది అని కూడా అడగచ్చు కైసే అంటే అక్కడ ఎలా అనే పదం అనేది వస్తుందనమాట ఆప్ కైసే హై అంటే తమరు ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు అని అర్థం అక్కడ కైసే అనే పదం ఉపయోగించబడింది అనమాట తర్వాత ఆప్ కితనా లోగ్ ఆయా హాయ్ అంటే మీరు ఎంతమంది వచ్చారు ఆప్ కిత్తనా లోగ్ ఆయా హాయ్ అంటే మీరు ఎంతమంది వచ్చారు ఓకేనా అక్కడ కితన లోగ్ అంటే ఎంతమంది ఆప్ అంటే తమరు కితన లోగ్ ఎంతమంది ఆయా హాయ్ అంటే వచ్చి ఉన్నారు అని ఇవన్నీ కూడా మనం అవతల వ్యక్తిని అడుగుతున్నాం అనమాట సరేనా ఆప్ కితన లోగ్ ఆయా హాయ్ సరే అప్పుడు దానికి సమాధానంగా అతను ఇద్దరను ముగ్గురను ఎంతో చెప్పాడు సమాధానం తర్వాత తర్వాత మనం అతన్ని టైం అడుగుతున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టైం కిత్నా బజా టైం కిత్నా బజా అంటే గడిమే టైం కిత్నా బజాహా అంటే ఇప్పుడు టైం ఎంత అయింది గడిమే టైం కిత్నా బజాహా గడి అంటే గడియారం గడిమే అంటే గడియారంలో టైం సమయం ఓకేనా కితనా అంటే ఎంత కితనా అంటే ఎంత బజాహ అంటే బజాహా అంటే అవ్వడం జరగడం కొట్టడం ఇలా వస్తుందన్నమాట కితనా టైం బజాహా అంటే ఎంత టైం అయ్యింది అని మనం అడుగుతున్నాం అనమాట ఇవన్నీ కూడా కొన్ని పదాలకి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చండి ఒకసారి ఫాస్ట్ ఫాస్ట్గా రిపీట్ చేద్దాం ఆప్కా నామ్ క్యా హే అంటే మీ యొక్క పేరు ఏమిటి ఇక్కడ క్యా అనే పదాన్ని ఏమిటి అనే సంభాషణ వచ్చేటప్పుడు ప్రతి సందర్భంలో ఉపయోగించవచ్చు అనమాట ఓకేనా తర్వాత ఆప్ ఇదర్ క్యూ కడా మీరు ఇక్కడ ఎందుకు నిల్చొని ఉన్నారు ఆప్ ఇదర్ కబ్ ఆయా మీరు ఎక్కడికి ఎప్పుడు వచ్చారు ఓకేనా ఆప్ కైసే హై మీరు ఎలా ఉన్నారు అలాగే ఆప్ కితన లోగాయా ఆయా అంటే మీరు ఎంతమంది వచ్చారు అలాగే గడిమే టైం కితనా బజాహాయ్ గడియారంలో సమయం ఎంత అయింది ఇవన్నీ కూడా కొన్ని పదాలకి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చండి నెక్స్ట్ ఆప్కో ఇదర్ కౌన్ బేజా హాయ్ ఆప్కో ఇదర్ కౌన్ బేజా హాయ్ అంటే తమరిని ఇక్కడికి ఎవరు పంపించారు అని మనం అడుగుతున్నాం అక్కడ కౌన్ అంటే ఎవరు బేజా అంటే బేజనా అంటే పంపించడం అనమాట ఆప్కో ఇదర్ కౌన్ బేజా హాయ్ అంటే తమరిని ఇక్కడికి ఎవరు పంపించారు ఆప్ కిస్కా ఆద్మీ హై ఆప్ కిస్కా ఆద్మీ హై అంటే మీరు ఎవరి యొక్క మనిషి ఎవరి తాలూకు మనిషి అని అర్థం వస్తుంది ఇక్కడ కిస్కా అంటే ఎవరి యొక్క అని అర్థం వస్తుంది అనమాట అలాగే ఆప్ కిస్కో మిల్నా చాతా హాయ్ ఆప్ కిస్కో మిల్నా చాతా హాయ్ అంటే మీరు ఎవరిని కలవాలి అనుకుంటున్నారు కిస్కో అంటే ఎవరిని ఆప్ కిస్కో మిల్నా చాతహాయ్ మిల్నా చాహతాయ్ అంటే కలవాలి అనుకుంటున్నారు అని అర్థం వస్తుంది ఓకేనా కిస్కో అంటే ఎవరిని ఆప్ కిస్మే ఆయా హాయ్ ఆప్ కిస్మే ఆయా హాయ్ అంటే మీరు ఎందులో వచ్చారు మీరు ఎందులో వచ్చారు ఆప్ కిస్మే అంటే ఎందులో ఆయా హాయ్ అంటే వచ్చి ఉన్నారు అని అర్థం వస్తుంది అన్నమాట తర్వాత ఆప్ కిస్సే లేనా చాతా హాయ్ కిస్సే లేనా చాతా హాయ్ అంటే తమరు ఎవరి నుండి తీసుకోవాలనుకుంటున్నారు కిస్సే అంటే ఎవరి నుండి ఆప్ కిస్సే లేనా చాతా హె అంటే తమరు ఎవరి నుండి తీసుకోవాలనుకుంటున్నారు అని అర్థం వస్తుంది అలాగే ఆప్ కిత్తనా బార్ లేనా హె ఆప్ కితనే బార్ కిత్తనే ఓకేనా కిత్తనా కాదు కిత్తనే బార్ లేనా హ అంటే ఎన్నిసార్లు తీసుకోవాలి అనుకుంటున్నారు ఓకేనా ఆప్ కితనే బార్ లేనా చాతా హా అంటే మీరు ఎన్నిసార్లు తీసుకోవాలి అనుకుంటున్నారు అని అర్థం వస్తుంది అలాగే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి కహా తక్ కప్తక్ కహా తక్ జానా హ ఆపుకో కహాతక్ జానాహే అంటే మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అనుకుంటున్నారు ఆపుకో కహాతక్ జానాహే అంటే మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే మీరు ఎక్కడికే రావాలనుకుంటున్నారా లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నారా అని మనం అడుగుతున్నాం అనమాట ఆపుకో కప్తక్ జానాహే అంటే మీరు ఎప్పటి వరకు చేరుకోవాలనుకుంటున్నారు కప్తక్ అంటే ఎప్పటి వరకు ఓకేనా కప్తక్ అంటే ఎప్పటి వరకు కహాతక్ అంటే ఎక్కడ వరకు కప్తక్ అంటే ఎప్పటి వరకు